బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో మిస్టరీ వీడిపోయింది. నవీన్ను హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహర కృష్ణ 4 సార్లు నీహారికారెడ్డిని కలిసినట్టు నీహారిక పోలీసుల దగ్గర ఒప్పుకుంది. నవీన్ మృతదేహం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లడమే కాకుండా అతని మాటలు నమ్మి హత్య సంగతి దాచిపెట్టినట్లు పోలీసులకు వాంగ్మూలమిచ్చింది. నీహారికారెడ్డిని పోలీసులు 8 సార్లు ప్రశ్నించినా ఇప్పటి వరకు నోరు విప్పలేదు. తనకేమీ తెలియదని, తను కేవలం హరిహరను ప్రేమిస్తున్నదని, అంతవరకు మాత్రమే తెలుసని మాత్రమే చెప్పింది. అయితే నవీన్ వాళ్ళ తల్లిదండ్రులు పదే పదే ఇందులో నీహారిక పాత్ర కూడా ఉందని, ఆమె ప్రధాన పాత్రధారని, నీహారికే హరిహర కృష్ణ చేత నవీన్ ని చంపించిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీహారికను అదుపులోకి తీసుకున్న పోలీసులు సీరియస్ గానే ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. తమదైన పద్ధతిలో పోలీసులు విచారించిన తర్వాత నీహారిక మొదటిసారిగా నోరు విప్పింది. విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. ఇంటర్ చదువుతున్న రోజుల్లో నవీన్ ను ప్రేమించినట్లు పోలీసులకు తెలిపింది. తమ ఇంట్లోనే నవీన్ ను చాలా సార్లు కలిసినట్లు అంగీకరించింది. నవీన్ తో గొడవ పడితే హరిహర కృష్ణ తమకు సర్ది చెప్పేవాడని పోలీసులకు వివరించింది. నవీన్ తో గొడవ జరిగినప్పుడు ఆ విషయాలు హరిహర కృష్ణతో చెప్పుకునేదానని వెల్లడించింది. నవీన్ తనకు దూరమైన తర్వాత హరిహర కృష్ణ తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని అంగీకరించింది. 9 నెలలుగా హరిహర కృష్ణతో తాను ప్రేమలో ఉన్నట్టు అంగీకరించింది. మధ్యలో నవీన్ తనతో మాట్లాడడం హరిహర కృష్ణకు నచ్చేది కాదని కూడా వాంగ్మూలంలో పేర్కొంది. ఈ క్రమంలో నవీన్ ను చంపేసి తనను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని హరిహర కృష్ణ అప్పుడప్పుడు చెప్పేవాడని వివరించింది. తాను అది సీరియస్ గా తీసుకునేదాన్ని కాదని, సరదాగా అంటున్నాడని, ఒక జోక్ గానే తాను తీసుకుందని, అప్పుడప్పుడు మాత్రం తాను కోపంతో అతన్ని మందలించేదని, అప్పుడు నేను సరదాగా అంటున్నానని కోపగించుకోవద్దని చెప్పేవాడని నీహారిక చెప్పింది. కొన్ని రోజుల తర్వాత హరిహర కృష్ణ తన ఇంటికి తీసుకెళ్లి నవీన్ ను చంపడానికి కొన్న కత్తిని, 2 గ్లౌజుల్ని చూపించినట్లు వెల్లడించింది. అయితే నీహారిక ఇది కూడా అతను జోక్ గా చెప్తున్నాడని అనుకున్నానని, సీరియస్ గా అతను చేస్తాడని తాను అనుకోలేదని, అయినప్పటికీ తాను అతన్ని మందలించిందని, అలా చేస్తే నువ్వు జైలుకెళ్తావు, నేను కూడా జైలుకెళ్తాను అని అతన్ని భయపెట్టిందని కూడా నీహారికి చెప్పింది. అంతేకాకుండా నవీన్ తనను మర్చిపోతాడని, తాను హరిహరకే చెందినట్లుగా వివరించానని కూడా చెప్పింది. పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని హరిని మందలించినట్లు తెలిపింది. హరి సరదాగా అంటున్నాడని చెప్పేవాడని పోలీసులకు తెలిపింది. జనవరి 15న హరి ఫోన్ చేసి తన స్నేహితులందరూ 16వ తేదీన గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నామని చెప్పినట్లు వివరించింది. పార్టీకి నవీన్ కూడా వస్తున్నాడని హరిహర తనకు చెప్పాడని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ హరి కాల్ చేసి పార్టీ క్యాన్సిల్ అయిందని చెప్పాడు. ఫిబ్రవరి 17న ఉదయం 9:40 గంటలకు నవీన్ తన ఫోన్ నుంచి హైదరాబాద్ వస్తున్నానంటూ తనకు మెసేజ్ చేశాడని, ఆ తర్వాత కొద్దిసేపటికే హరి ఫోన్ చేసి నవీన్ వస్తున్న విషయం చెప్పాడని తెలిపింది. నవీన్ కాల్ చేస్తే తాను వేరే వాళ్లతో రిలేషన్ లో ఉన్నానని చెప్పమన్నాడని వివరించింది. తాను నవీన్ తో అదే విషయం చెప్పానని, ఎందుకు అలా చేస్తున్నావని నవీన్ అంటుండగానే ఫోన్ కట్ చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత హరి ఫోన్ చేసి, నవీన్ ఇక నీతో మాట్లాడడు, నవీన్ గురించి నువ్వు మర్చిపోవచ్చు, నవీన్ ఇక మీదట నిన్ను ఏ రకమైన ఇబ్బందికి గురిచేయడు, నువ్వు పూర్తిగా నాదానవే అని చెప్పాడని చెప్పింది. మరుసటి రోజు ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరి తనను కలవాలని మెసేజ్ చేశాడని వివరించింది. శివరాత్రి రోజున ఉదయం 9:30కి వనస్థలపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డు మీద హరిని కలిసినట్లు నీహారికి వివరించింది. హరి పాత బట్టలు వేసుకుని రావడంతో, ఇలాంటి బట్టలు వేసుకున్నావు ఎందుకని అడిగితే, నవీన్ ని రాత్రి చంపేశానని చెప్పాడని, తన బట్టలకు రక్తం అంటితే ఆసన్ బట్టలు వేసుకున్నాడని నీహారికి చెప్పింది. ఆసన్కి కూడా అప్పుడే నవీన్ హత్య విషయం చెప్పానని, ఆసన్ తో కలిసి నవీన్ అవయవాలున్న బ్యాగ్ ని వారి ఇంటికి దూరంగా చెట్లలో పడేసినట్లు తనకు చెప్పినట్లు నీహారిక వివరించింది. ఎందుకు అలా చేశావని అడిగానని, వేరేలా మాట్లాడుకుని ఉండొచ్చు కదా అని తను చెప్పానని, ఇప్పుడు పోలీసులకి లొంగిపో అని కూడా తను చెప్పానని నీహారిక చెప్పింది. ఆ తర్వాత హరి వరంగల్ వెళ్లడానికి డబ్బులు కావాలని అడిగితే హరికి 1,500 రూపాయలు ఇచ్చినట్లు కూడా నీహారిక ఒప్పుకుంది. హరి తన తండ్రి దగ్గరికి వరంగల్ వెళ్తానని చెప్పి వెళ్లిపోయాడని వివరించింది. తాను నవీన్ స్నేహితులకు కానీ పోలీసులకు కానీ ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టినట్టు ఒప్పుకుంది. తాను
భయపడ్డానని ఈ విషయం బయటికి తెలిస్తే హరితో పాటు తనకు కూడా ఏదైనా ప్రమాదం జరగవచ్చని తాను భయపడి దాజ్యాన్ని నిహారిక వెల్లడించింది. ఫిబ్రవరి 20వ తేదీన కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో హరి ఫోన్ చేసి ఎల్బి నగర్ బస్ స్టాప్ లో నన్ను కలిశాడని తెలిపింది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నవీన్ ని చంపిన చోటు తలపడేసిన చోటుని చూపిస్తానని చెప్పి బండి మీద ఎక్కించుకుని బిఎన్ రెడ్డి నగర్ మీదుగా సాగర్ కాంప్లెక్స్ దగ్గర చెత్త పడేసిన చోట హరి బట్టలు పడేసిన ప్రదేశాలు చూపించినట్లు వివరించింది. అక్కడి నుండి రాజీవ్ గృహకల్ప దగ్గర బ్యాగు పారవేసిన ఏరియాను, బ్రాహ్మణపల్లి దగ్గర కంపెనీ పక్కన నవీన్ తలని, అతని ప్యాంటు, కత్తిని మరియు సెల్ ఫోన్ పడేసిన స్థలాన్ని దూరం నుంచి చూపించినట్లు వాంగ్మూలంలో పేర్కొంది. ఇదంతా కూడా నవీన్ ని తాను నిజంగానే చంపినట్టు హరి తనకు ప్రూవ్ చేయడానికి చూపించాడని నిహారిక చెప్పింది. ఆ తర్వాత ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్లి అబ్దుల్లాపూర్ మెట్లో అమృత ఫ్యామిలీ డాబాలో సాయంత్రం 4:30 గంటలకు బిర్యానీ తినిపించాడని చెప్పింది. అక్కడ నుంచి తిరిగి వస్తూ నవీన్ ను చంపిన ప్లేస్ ఇటువైపు అని దారిలో నాకు చూపించాడని వెల్లడించింది. ఆ తర్వాత తనను ఇంటి దగ్గర దింపేసి అక్కడ నుండి వెళ్లిపోయాడని వివరించింది. నవీన్ ఫ్రెండ్ తరుణ్ కాల్ చేసి నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, హైదరాబాద్ లో ఇంటర్ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాడని, నిన్ను కలిశాడా అని అడిగితే నవీన్ ని హరి చంపిన విషయం దాచిపెట్టి నవీన్ గురించి తెలియదని చెప్పినట్టు నిహారిక అంగీకరించింది. కామన్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారని అతని ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగితే హరి ఫోన్ నెంబర్ మెసేజ్ చేసినట్లు వివరించింది. ఫిబ్రవరి 21 ఉదయం 10 గంటలకు నవీన్ మేనమామ హరికి ఫోన్ చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం, హరి రమ్మన్నట్టు తనతో హరి చెప్పాడని వివరించింది. దాంతో హరి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను, ఏదైనా ఉంటే ఎవరి ఫోన్ తోనైనా ఫోన్ చేసి తెలుసుకుంటానని చెప్పాడని పేర్కొంది. తనను హసన్ తో ఫోన్ లో టచ్ లో ఉండమని హరి చెప్పినట్లు వివరించింది. తర్వాత హరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడని, అదే రోజు సాయంత్రం మళ్లీ తరుణ్ నాకు కాల్ చేసి నవీన్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే నాకు తెలియదని చెప్పానని ఒప్పుకుంది. నవీన్ మామ కూడా తనకు ఫోన్ చేసి నవీన్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పమని అడిగాడని, నాకు తెలియదని చెప్పానని, ఆ తర్వాత భయం వేసి మా బావ భూపాల్ రెడ్డికి జరిగిన విషయం చెప్పకుండా దాచిపెట్టి నవీన్ అనే అబ్బాయి తప్పిపోయాడని తనకు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారని చెప్పానంది. నవీన్ మామ ఫోన్ చేసి అడుగుతుంటే తన బావ భూపాల్ రెడ్డి ఫోన్ తీసుకుని అతనితో మాట్లాడి మీ అబ్బాయి గురించి తెలియదని, తాను అడ్వకేట్ నని పదే పదే నిహారికకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండని చెప్పడంతో తర్వాత నాకెవరూ ఫోన్ చేయలేదని నిహారిక చెప్పింది. ఫిబ్రవరి 23న హసన్ కు కాల్ చేయడంతో హరి మిస్ అయినట్లు వాళ్ళ అక్క బావ మలక్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని తెలిసిందన్నారు. తనను కూడా పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారని, తాను వెళ్తున్నాను, ఫోన్ లో ఏదైనా చాటు ఉంటే డిలీట్ చేయమని హసన్ చెప్పాడని పోలీసులకు వివరించింది. తనను కూడా పోలీస్ స్టేషన్ పిలుస్తారేమో అని హసన్ హెచ్చరించాడని, తాను కొంత చాట్ ని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు అన్ని డిలీట్ చేసేశానని నిహారిక అంగీకరించింది. మరుసటి రోజు ఫిబ్రవరి 24న తన స్నేహితురాలికి హసన్ ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ వచ్చిందని, నిహారికని ఎవరికి ఫోన్ చేయవద్దని హెచ్చరించినట్లు తెలిపింది. హరి గురించి ఎవరైనా అడిగితే తెలియదని చెప్పమని హసన్ మెసేజ్ చేశాడని వివరించింది. తన స్నేహితురాలు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పిందన్నారు. 24వ తేదీ ఉదయం సుమారుగా 8:30 గంటలకు ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాప్ లో బస్ ఎక్కి కాలేజీకి వెళ్తుంటే హరి వచ్చి బస్ దగ్గర నిలబడి ఉన్నాడని, తన ఫ్రెండ్ హరిని చూసి తనకు చెప్పిందని, హరిని చూసి నేను బస్ దిగి వెళ్లి అతనితో మాట్లాడానని నిహారిక తెలిపింది. హరి తనతో మాట్లాడి పోలీసులకు లొంగిపోతాను అన్నాడని, తన ఫోన్ నుంచి హసన్ కి ఫోన్ చేసి బ్రాహ్మణపల్లి గేట్ దగ్గరికి రమ్మని చెప్పి వెళ్లిపోయాడని వివరించింది. ఆ తర్వాత హరి మధ్యాహ్నం 1 గంటకు కాల్ చేసి నన్ను హస్తినాపురం బస్ స్టాప్ వద్ద ఉండమంటే అక్కడ వెయిట్ చేశానని తెలిపింది. ఆ తర్వాత హరి హసన్ కలిసి పడేసిన శరీర భాగాల కోసం వెళ్లినట్లు వాంగ్మూలంలో వివరించింది. ఇంత వివరంగా హత్య జరిగినాక ఏమేమైందో నిహారిక పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఇందులో నిహారిక పాత్ర కూడా ఉందని, అది ఏమంటే విషయం తెలిసినప్పటికీ హంతకుడితో కలిసి తిరగడం, అతనితో కలిసి బిర్యానీ తినడం, దాంతో పాటు నవీన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పోలీసులకు కానీ ఎవరికి కూడా ఈ విషయం తెలియకుండా దాచిపెట్టడం కూడా ఆమె చేసిన తప్పని పోలీసులు నిర్ధారించుకుని నిహారిక హసన్ వాంగ్మూలాల ఆధారంగా A1గా హరిహర కృష్ణ, A2గా హసన్, A3గా నిహారికలపై అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం నిహారిక చంచల్గూడలోని మహిళా జైలులో ఉంది.